ఇప్పుడు మనకిష్టమైన నాకు ఇష్టమైన మామతో కాసేపు సరదాగా మాట్లాడతా హాయ్ మామా ఏంటి కబుర్లు ఏముంది కరుణానిధి కూతురు కనిమొలికి మన మోడీ అపాయింట్మెంట్ అన్నాడంట ఏముంది మామా మోడీ గారు బిజీగా ఉండి ఉంటారు మామా ఈ మధ్య ఆయనతో హీరోయిన్స్ సెల్ఫీలు తీసుకునేందుకు తెగ పోటీ పడుతున్నారంట నువ్వు ఎరైటీ అయ్యవారికి ఆకలేస్తే నైవేద్యం నాకి నట్టుంది నీ డైలాగు బ్యూటీస్ బ్యూటీస్తో సెల్ఫీ తీసుకునే మ్యాటర్ కాదు కనిమొళ్ళి మీద అవినీతి ఆరోపణలు లెక్కలేనన్నున్నాయి అసలే మచ్చలే నాయకుడు ఇంకో పక్క సుప్రీంకోర్టు గుర్రుగా ఉంది ఇప్పుడు ఒక అపాయింట్మెంట్ ఇస్తే గయ్యి మండే కాంగ్రెస్ కాసుకొని కూసుంది అవునా అంటే అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళకి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వబడదు బీజేపీలో అంటావు అబ్బా ఎంత పెద్ద పేషనా నా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ లో కూడా రాలా ఒక్క దెబ్బకి పేక బిసికావుగా కాస్త ఈజీ క్వశ్చన్లు ఏమైనా ఉంటే అడగచ్చు కదా దొరికినప్పుడే ఆ నువ్వు మైసూర్ మహారాజా మాదిరిగా మేసాలు దుగుతున్నావు కదా చెప్పు మరి అవినీతి పరుల్లో పెద్ద దొంగలు చిన్న దొంగలు ఉంటారు వాళ్ళకు అవసరమైన వాళ్ళను మాత్రమే ఇట రేపో మాపో జైలుకు పోయే వాళ్ళతో నాకెందుకు అని మోడీ అపాయింట్మెంట్ ఇట్స్ ఓకే మరి మోడీతో హీరోయిన్స్ ఎందుకు సెల్ఫీని తీసుకుంటున్నారు ఎందుకేంది ఇప్పుడు సెల్ఫీ పెద్ద ట్రెండ్ అయి కూస్తుంది ఇక మన మోడీ గారికి కూడా ట్విట్టరు ఫేస్బుక్ అంటే పంచ ఫ్రీగా దొరికితే చాలు యూత్ లాగా ఫేస్బుక్ చూసుకుంటాడంట ఇక సెల్ఫీ గురించి చెప్పేది ఏముంది చెప్పు మామా నువ్వు కరివేపాకులాగా ముందు కొంచెం కొత్తిమీర లాగా చివరి కొంచెం కలిపి చెప్తున్నావు అసలు తప్ప మొత్తం చెప్తున్నావా అంటే నేను నువ్వు మోడీ సెలబ్రిటీలం కదా ఇంతకంటే ఎక్కువ చెప్పలేం అందుకే నేను వెళ్ళొస్తా మోడీతో సెల్ఫీ తీసుకోవాలా మోడీతో సెల్ఫీయా అయితే ఓకేరా ఐ లవ్ యూ మామా ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ హానెస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తున్నావు సెల్ఫీ కోసం నా నమస్కారాలు చెప్పరా మన మోడీ గారికి ఓకే ఇది మామాతో మజాక మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ